దాని వాల్యూ పోయి దాని గురించి మాట్లాడుకోవడం ఏమొచ్చింది. అదే అవును, అట్లాగే ఇదైనా అంతే. వాళ్ళు ఇంత చేసినటువంటి సచివాలయ వ్యవస్థ, మన ఇంటి దగ్గరికి పాలన తెచ్చినటువంటి వ్యవస్థ, ఇంట్లోకి పాలన తెచ్చిన వ్యవస్థ, దీని మీద వేసినటువంటి మట్టి పనిచేసి, బట్ దానివల్ల ప్రయోజనం పొందినోడు ఎవడూ మాట్లాడలా, ఏమవుద్దులే అనుకున్నారు. ఇప్పుడు కనబడుతోంది కానీ సంక్షేమం మీద ఫుల్ ఫోకస్ పెట్టి ఇటువంటి వాటి విషయంలో వెనక్కి తగ్గడం లేదంటే కామ్గా ఊరుకోవడం ఇవి పెద్దగా ఎవరో పట్టించుకోరలేదులే, పట్టించుకోరలే అని అనుకోవడమే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్ప. అది తప్పు అంటున్నా నేను, జవాబుదారీతనం ఉంది ఆ రోజున. ఇలాగ అన్న ప్రతిసారి కూడా వాళ్ళు వచ్చి వివరణ ఇచ్చారు, ఎవరో ఒక మంత్రో లేకపోతే సజ్జలో ఎవరో ఒకరితో వివరణ ఇప్పించారు, లేకపోతే ప్రెస్ నోట్లను రిలీజ్ చేయించారు కన్సర్న్ ఆఫీసర్స్తో. కానీ దాన్ని ఫోకస్ చేయలే. తిట్టేదా అంటే ఇక్కడ మీడియా సోషల్ మీడియా లేకపోతే, పేపర్లు టీవీలు మన చేతుల్లో లేకపోతే వాటితో అంటే పాజిటివ్ తేవడం కష్టం, వాటితో నెగిటివ్ సృష్టించడం సులభం. ఇప్పుడు దేవుడని చూపించండి సాధ్యంగా, వాడు వెదవని చూపించండి సులభం మీకు. అది ఇప్పుడు జరుగుతున్నటువంటిది, జరిగింది జగన్కి. తన చేతిలో పత్రిక ఒక సాక్షి ఓ సాక్షి ఛానల్ తప్పించి ఏం లేదు. తనకు వ్యతిరేకంగా 60 మంది సాలిడ్గా ఉన్నారు, దాని ఇంపాక్టే కనిపించింది. ప్రతీకార రాజకీయం అనేది టీడీపీ అధికారంలోకి రాగానే మొదలు పెట్టేసింది అనేది కొన్ని సంఘటనలు, ఇక్కడ పల్నాడులో జరిగిన దాడులు కానీ లేదంటే మొన్న జరిగిన హత్య కానీ ఇవన్నీ దాన్ని ఆధారంగా చేసుకొని రాజకీయ గేమ్ జగన్మోహన్ రెడ్డి కూడా మొదలు పెట్టారా, దాన్ని ఆసరాగా చేసుకొని సభకు దొమ్మా కొట్టడం కానీ దాని మీదే వెళ్ళి ఢిల్లీలో కూర్చోవడం.